Hi everyone, welcome back to my channel Tej Vlogs. Andare ela unnaru? Hope you're all doing well. Channel lo chala videos unnai, lifestyle, travel, informative videos. Videos anni chudandi, meeku nachithe definitely ga channel ni subscribe chesukondi. Next intake lo Australia ki vastunna students ki andarki all the very best. I know meeku ee time lo chala mixed feelings untai. Visa vache variki oka feeling, mee visa vachina tarvata akkadiki vella tarvata నేను ఎలా ఉంటాను, ఎక్కడ ఉంటాను, నేను ఎలా కాలేజ్కి ఎలా వెళ్ళాలి, జాబ్స్ ఎలా సెర్చ్ చేయాలి, బ్యాంక్ అకౌంట్ ఎలా తీయాలి, నే ఫోన్, సిమ్, ఇవన్నీ మనం సెర్చ్ చేస్తూ ఉంటాం. ఈ వీడియోలోనే మీకు అన్ని కవర్ చేద్దాం అనుకుంటున్నా. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే వీసా వచ్చేసింది, అన్ని కొనుక్కున్నాము, ప్యాక్ చేసుకున్నాము, అందరికి బాయ్ చెప్పేసినాము, వచ్చేస్తున్నాము ఆస్ట్రేలియాకి. రాగానే ఎక్కడ ఉండాలి, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే డెఫినెట్ గా వాళ్ళని అడగండి, వాళ్ళు హెల్ప్ చేస్తారు వాళ్ళ వల్ల. అయితే ఇన్ కేస్ వాళ్ళ దగ్గర లేకపోతే వాళ్ళు ఇంకెక్కడైనా వెతకడానికి ట్రై చేస్తారు. లేదు నాకు ఎవరు తెలియదు అప్పుడు ఎలా అంటే, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దానికి కూడా తెలుగు పేజెస్ ఉన్నాయి అండ్ కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి, ఆన్ క్యాంపస్ మీకు యూని లాడ్జ్లు ఉంటాయి. సో మీరు స్టూడెంట్ కాబట్టి యూని లాడ్జ్ అప్లై చేసుకోవచ్చు. లేదంటే లేదు ఇవన్నీ కాదు, నేను ఒక హోటల్లో ఉంటా, ఓ కొన్ని డేస్ ఉండి నేను సార్ట్అవుట్ చేసుకుంటాను, మీకు అనిపించిన 2-3 డేస్లో ఇంకేదైనా అవైలబుల్ దొరుకుతుంది అంటే ఆ 2-3 డేస్ నేను అడ్జస్ట్ అవ్వాలంటే మీకు ఇక్కడ ఎయిర్బిఎన్బీ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో ఎయిర్బిఎన్బీ హోటల్స్ లో మీరు చెక్ఇన్ చేసుకొని మీరు ఉండొచ్చు. లేదు ఇవన్నీ కూడా కాదు అంటే మీకు ఫేస్బుక్ మార్కెట్ ఉంటుంది. ఫేస్బుక్ మార్కెట్ ఏంటి అంటే, మెయిన్ గా ఫస్ట్ దీని గురించి చెప్పే ముందు దీంట్లో ఉన్న స్కామర్స్ గురించి చెప్తా. మీకు ఆస్ట్రేలియాకి రాకముందు ఎవరైనా ఈమెయిల్ పంపుతా, నేను మీకు బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి, ముందే డిపాజిట్ చేయండి డబ్బులు అంటే మాత్రం నమ్మొద్దు. ఇప్పుడు ఇక్కడ చాలా వీసా ఆపర్చునిటీస్ పెరగడం వల్ల ఆస్ట్రేలియాకి చాలా మంది వస్తున్నారు, ఈ స్కామర్స్ ఎక్కువైపోయారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా అంటే, మీరు డబ్బులు కట్టేసేయండి ముందే, వచ్చినాక మీరు ఈ రూమ్ లో ఉండొచ్చు, మీరు ముందు డబ్బులు కడితేనే రూమ్ ఉంటుంది ఇట్లా అంటున్నారు. అవి నమ్మొద్దు. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని వెళ్ళి ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి చూసి రమ్మనండి. కానీ మీకెవరు తెలియకపోతే వచ్చినాకన్నా డబ్బులు కట్టుకోండి. కానీ ఇలాంటి స్కామర్స్ కి డబ్బులు పంపొద్దు. ఎవరు అట్లా అడగరు, అట్లా అడిగిందంటే అది స్కామే. సో డెఫినెట్ గా అవేర్ గా ఉండండి, ఎటువంటి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొద్దు అండ్ వాళ్ళతో అలాంటి వాళ్ళతో టచ్ లో కూడా ఉండొద్దు. మీకు అర్థమైపోతుంది. బట్ చెప్పాలంటే వాళ్ళు చాలా ట్రిక్కీ ఉంటారు, వాళ్ళ ఈమెయిల్ వాళ్ళ మెసేజెస్ కూడా డిఫరెంట్ ఉంటాయి, మీకు అసలు ఏమాత్రం డౌట్ రాకుంటుంటాయి. సో చాలా కేర్ఫుల్. గమ్ ట్రీ ఇంకా చాలా ఉన్నాయి, నేను మీకు డెఫినెట్ గా డిస్క్రిప్షన్ లో డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ లింక్స్ ఇస్తా, అవన్నీ కూడా మీరు చూడండి. అండ్ గ్రూప్స్ అని చెప్పాను కదా, మీకు ఆ లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తా, సో అవన్నీ కూడా చూడండి. రూమ్ కాస్ట్ ఇప్పుడు చాలా పెరిగినాయి, ఇప్పుడు ఒకప్పటి నుంచే ఇప్పటికైతే చాలా పెరిగింది. బట్ అన్ యావరేజ్ మనం 500 to 1000 అండ్ అబోవ్ వరకు కూడా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో మీరు దానికి కూడా రెడీ ఉండాలి. ఆస్ట్రేలియాకి వచ్చాక ఎలాంటి ఎసెన్షియల్స్ అవసరం ఉంటాయి, అవి ఎక్కడ దొరుకుతాయి, ఏమేమి దొరుకుతాయి అనేది నేను డీటెయిల్డ్గా ఒక వీడియో చేసిన. సో మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో కూడా చెక్అవుట్ చేయండి. అంతేకాదు ఇంకా మీరు ఆస్ట్రేలియాకి వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్స్ ఎలా కొనుక్కోవాలి, ఇక్కడ ఏమేమి ఉంటాయి, ఆఫర్స్ ఏంటి, ఎలా మీరు కంపేర్ చేసుకోవాలి, ప్రైజెస్ అవన్నీ కూడా నేను డీటెయిల్డ్గా వీడియో చేసిన, అది కూడా చెక్అవుట్ చేయండి. అండ్ సిమ్కి వచ్చేసరికి ఏంటంటే, మీరు సిమ్ కార్డ్ తీసుకోవాలి కదా, సో మరి ఎక్కడికి వెళ్ళాలి అంటే దానికి కూడా స్టోర్స్ ఉంటాయి. మనకి ఇక్కడ వోడాఫోన్, ఆప్టస్, టెల్స్ట్రా ఇలాంటి డిఫరెంట్ సిమ్ కార్డ్స్ అవైలబుల్ ఉంటాయి. మీరు వెళ్ళిన యూనివర్సిటీలో మాక్సిమం దీని ఒక బ్రాంచ్ ఉంటుంది, లేకపోతే మీరు ఉండే మీరు వెళ్ళిన అకామిడేషన్కి దగ్గరలో ప్రతి సబబ్లో ఒక బ్రాంచ్ అయినా ఉంటుంది. స్టూడెంట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఐడెంటిఫికేషన్కి ప్రూఫ్స్, డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మీకు ప్లాన్స్ చెప్తారన్నమాట. ఎలాంటి ప్లాన్స్ చెప్తారంటే, మీకు సిమ్ ఒకటే తీసుకోవాలంటే ఏంటి, కొంతమంది రాగానే ఫోన్ తీసుకోవాలనుకుంటారు అండ్ మీరు అప్ ఫ్రంట్ ఒకటేసారి మొత్తం అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు. మనకి వాళ్ళే ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఇస్తారు. సో మీరు స్టూడెంట్ వీసాలో 2-2.5 ఇయర్స్ కదా, అంతవరకు స్ప్లిట్ అవుతుంది అన్నమాట అమౌంట్. సో సిమ్ ఓన్లీ ఆప్షన్ ఉంటుంది, సిమ్ ప్లస్ డివైస్ ఆప్షన్స్ ఉంటాయి. సో అవన్నీ చూసి ఇంటర్నేషనల్ మినిట్స్ ఎట్లున్నాయి అవన్నీ చూసుకొని మీకు కావాల్సిన డీల్, మంచి డీల్ ఉంటే అది తీసేసుకోండి. సో అట్లా మీరు ఇక్కడికి వచ్చినాక సిమ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి బ్యాంక్. సో ఎట్లా బ్యాంక్ వెళ్ళాలి, ఏం తీసుకోవాలంటే వాళ్ళకి తెలుసు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ రాగానే బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి కాబట్టి అక్కడ బ్యాంక్లో ఉన్న ఎంప్లాయీస్ మీకు హెల్ప్ చేస్తారు. మీరు పాస్పోర్ట్ అయితే తీసుకొని వెళ్ళండి, ఎందుకంటే ఇంటర్నేషనల్ ప్రూఫ్ అదే కదా మీకు మోస్ట్లీ. ఇక్కడ వాళ్ళు మీకు ప్రాసెస్ అంతా డీటెయిల్గా చెప్తారు. మోస్ట్లీ మీ యూనివర్సిటీలోనే వీటికి కూడా బ్రాంచెస్ ఉంటాయి. మరి ఇంతకు ఏ బ్యాంక్కి వెళ్ళాలి అంటే చాలా బ్యాంక్స్ ఉంటాయి. చాలా మంది ఇక్కడికి వచ్చిన తర్వాత కామన్వెల్త్ బ్యాంక్కి వెళ్తారు. నా యూనివర్సిటీలోనే కామన్వెల్త్ బ్యాంక్ ఉంటే దాంట్లోనే నేను అకౌంట్ తీసుకున్నా. మీకు కామన్వెల్త్ ఉంటుంది, వెస్ట్ ప్యాక్ ఉంటుంది, ANZ ఉంటుంది, ఇంకా చాలా బ్యాంక్స్ ఉంటాయి. మీకు ఏదైతే ఓకే అనుకుంటే మీరు అది తీసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్
హెల్త్ అనగానే నాట్ ఓన్లీ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడికి సడన్గా వస్తాము, మనకి చాలా సపోర్ట్ అవసరము. బ్యాక్ టు బ్యాక్ ఫ్యామిలీస్తో మాట్లాడండి, ఫ్రెండ్స్తో మాట్లాడండి, అండ్ ఇక్కడ తెలిసిన వాళ్ళని క్యాచ్అప్ అవుతూ కొంచెం తెలుసుకోండి. ఇట్లా డిప్రెస్డ్గా టెన్షన్ పడుతూ ఇబ్బంది పడకండి, ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. మేము కొంచెం ముందు వచ్చినాం, మీరు తర్వాత వస్తున్నారు, అంతే. మనందరం ఒకటేలాగా ఫేస్ చేస్తాము. కొందరు మంచి ఆప్షన్స్ దొరకవచ్చు, కొందరికి కొంచెం డిఫికల్ట్ అవ్వచ్చు. కానీ ఎటువంటి స్ట్రెస్ తీసుకోవద్దు, దానికి కూడా మనకి ఇక్కడ కౌన్సిలింగ్ సర్వీసెస్ ఉంటాయి. సో మీకు యూనివర్సిటీలో కూడా మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు ఫిజికల్ హెల్త్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాగానే ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది, రాగానే సిక్ అయ్యే ఛాన్సెస్ కొంతమందికి ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే మీరు ఒక్కటి మర్చిపోతారు, మీరు వచ్చేటప్పుడు మీ స్టూడెంట్ ఎంతవరకు అయితే వీసా ఉందో అంతవరకు మీరు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అయితే కట్టేసి వస్తున్నారు కదా వచ్చేటప్పుడు, దాన్ని యూజ్ చేసుకోకపోతే ఎట్లా? మరి మీరున్న అకామిడేషన్ ప్లేస్కి దగ్గరలో మెడికల్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాటికి కాల్ చేసి, నేను ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్ని, నేను ఆస్ట్రేలియాకి వచ్చిన, నేను ఈ సో అండ్ సో ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ తీసుకున్నా, ఈ ఇన్సూరెన్స్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా అని అంటే వాళ్ళు చెప్తారు మీకు, ఆ చేస్తాము. మీరు జనరల్ ఫిజిషియన్ని కలవాలంటే మీరు ఎటువంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, మేము మీ హెల్త్ ఇన్సూరెన్స్లో కవర్ చేసుకుంటామని చెప్తారు. ఇంకొక ఆప్షన్ ఏముంటుంది అంటే, లేదు మీరు ఫస్ట్ అప్ ఫ్రంట్ కట్టండి, మేము దాంట్లో మీకు ఇచ్చిన రిసిప్ట్తో మీరు రీఎంబర్స్ చేసుకోవచ్చు మీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ త్రో అని చెప్తారు. మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు మాక్సిమం ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్లో మీరు చూసుకోవచ్చు ఇవి ఎక్కడెక్కడ మీ నియర్ బైలో ఎక్కడెక్కడ యూజ్ అయితే అని. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి వచ్చినప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ 2-2.5 ఇయర్స్ నాకు తెలిసి చాలామంది దీన్ని పట్టించుకోరు. కానీ ఇది మనకి ఈజీ, మనం ఫ్రీగా. మీరు ఇన్కేస్ మీరు స్పెషలిస్ట్ని కలవాలన్నా ఫస్ట్ జీపీని చూడాలి. జీపీని చూడాలంటే 70, 100, 120 డిపెండింగ్ అపాన్ దేర్ ప్రైస్ మనం కట్టాల్సి ఉంటుంది. అదంతా అవసరం లేకుండా మనం ముందే మన హెల్త్ ఇన్సూరెన్స్ ఏ సెంటర్స్లో క్లెయిమ్ అవుతుందో చూసుకోగలిగితే మనం చేతి నుంచి ఒక రూపాయి కట్టకుండా వెళ్ళి ఫిజిషియన్ దగ్గర మనం కన్సల్ట్ అయ్యి మనం ప్రాబ్లమ్, ఫీవర్, ఏదైనా హెల్త్ కండిషన్ గురించి డిస్కస్ చేసి వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ మనం బయట కొనుక్కోవచ్చు. సో ఈ ఆప్షన్ ఉంటుంది. జాబ్, స్టడీస్, అది ఇది అని చెప్పి హెల్త్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఇక్కడ యూనికి వెళ్ళాలి, పార్ట్ టైమ్స్కి వెళ్ళాలి, అలా తిరగడానికి బయటికి వెళ్ళాలి, తెలుసుకోవాలి మనం ఏదైనా, మనం గ్రాసరీ తెచ్చుకోవాలన్నా కూడా మనం బయటికి వెళ్ళాలంటే ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి బస్సు, ట్రామ్, ట్రైన్, ఫెరీ, డిపెండింగ్ అపాన్ ది స్టేట్ మీకున్న ఫెసిలిటీస్ మీకు ఉంటాయి. ప్రతి స్టేట్కి ట్రాన్స్పోర్టేషన్ యాప్స్ ఉంటాయి. యాప్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, మీకు నెక్స్ట్ బస్ ఎప్పుడుంది, ట్రైన్ ఎప్పుడుంది, మీరు వెళ్ళాలనుకున్న టైంకి రేపు అవైలబుల్ ఉందా, అండ్ ఏమన్నా డిస్ట్రప్షన్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ మీకు అందులో కనబడుతుంది అన్నమాట. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా దాంట్లో చూసుకోవచ్చు. అండ్ ఇంతకీ ఎక్కగానే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అంటే కాదు, మనం ఒక కార్డ్ తీసుకోవాలి. యాప్తో పాటు మనకు ఒక కార్డు ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్కి, ఆ కార్డ్ని మనము టాపప్ చేసుకోవాలి. ఎలా అంటే, ఇప్పుడు స్టూడెంట్ అనుకోండి మీరు, మీకు మంచి ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ ఉంటాయి దీంట్లో కూడా. ఇట్లా అంటే స్టూడెంట్ కన్సెషన్స్ ఉంటాయి, మీరు ఒక మంత్ మొత్తం ఒకటేసారి కడితే అన్లిమిటెడ్ టైమ్స్ మీరు ట్రావెల్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ పేమెంట్. ఒకసారి పేమెంట్ చేస్తే చాలు. లేదు అంటే మీరు ఆ కార్డ్ని ఒక డేలో $9 or $10 కట్ చేసుకుంటారు. సో మీరు ఎన్నిసార్లు ట్రావెల్ చేసినా అది అంతే అమౌంట్ కట్ అవుతుంది, కానీ ఎక్స్ట్రా అవ్వదు. మీకు ఊబర్ సర్వీసెస్ కూడా ఉంటాయి, ఊబర్, డిడి, ఓలా, ఇలా కొన్ని యాప్స్ ఉంటాయి. దాంట్లో మనం బుక్ చేసుకోవచ్చు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అట్లా, లేదు మీరు వచ్చినాక కార్ కొనుక్కుంటా అంటే వెల్ అండ్ గుడ్. మీరు ట్రైన్ స్టేషన్స్లో అలా ఇలాంటి కార్డ్స్ని టాపప్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు అక్కడ కస్టమర్ సర్వీస్ వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళని కూడా మీరు అడగవచ్చు. మీకు ఇంకా సెక్యూరిటీ ఇష్యూస్ ఏం లేకుండా అక్కడ మీకు సెక్యూరిటీ సర్వీసెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అదేంటంటే జాబ్స్, పార్ట్ టైం జాబ్స్ ఏంటి, జాబ్స్ ఏముంటాయి, అసలు స్టూడెంట్స్కి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ వెరీ ఆల్, మనం ఇండియా నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి కొంచెం కల్చరల్ డిఫరెన్స్ ఉంటుంది, అండ్ జాబ్లో కూడా వే ఆఫ్ వర్కింగ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని ఒకటి ఉంటుంది. అదేంటంటే, నువ్వు ఎంత పెద్ద జాబ్ చేసి ఐటీ జాబ్ ప్రొఫెషనల్ ఉన్నా, లేదా నువ్వు నార్మల్ వెరీ 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 సింపుల్ జాబ్ చేస్తున్నా కూడా, నీకు ఎట్లుంటుంది అంటే సేమ్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఫస్ట్. నేను ఘోరంగా పని చేస్తా అని చెప్పి ఎమోషనల్ ఎఫర్ట్ పెట్టి మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవద్దు. మీరు ఎంత చేస్తారో అంతే చేయాలి, కానీ పర్ఫెక్ట్గా ఎలాంటి ఇష్యూస్ లేకుండా మీరు చేసుకుంటూ పోవాలి. ఈ జాబే చెయ్యి నువ్వు అని ఎవరైనా చెప్పినా కూడా మీరు ఆలోచించండి, ఎందుకంటే యూ నో యూ ఎబిలిటీ, మీ ఎబిలిటీ ఏంటో మీకు తెలుసు, అండ్ మీరు ఎంత ఎఫర్ట్ పెట్టగలుగుతారో మీకు తెలుసు. కాబట్టి వైజ్గా చూస్ చేసుకోండి జాబ్స్. మిమ్మల్ని మీరు ఇక్కడ ఫస్ట్ కిక్ స్టార్ట్ చేసుకునేది ఈ పార్ట్ టైం జాబ్స్తో. సో మీరు ఇన్ కేస్ మీరు కనుక మంచి చదువుకునే స్టూడెంట్ అయ్యి ఉంటే,
అండ్ మీరు నేను క్లాస్ టాప్ వచ్చేంత కెపాసిటీ నాకు ఉంది అన్న మీ కాన్ఫిడెన్స్ మీకు ఉంటే మీరు ఒక సెమిస్టర్ అయిపోయిన తర్వాత మీరు యూనివర్సిటీలోనే ట్యూటర్గా కూడా జాబ్ చేసే ఆపర్చునిటీస్ ఉంటాయి. నువ్వు ఐటీ జాబ్ చేయొచ్చు, కస్టమర్ సర్వీస్ జాబ్ చేయొచ్చు, ఫ్యూయల్ స్టేషన్లో జాబ్ చేయొచ్చు, మీరు కాల్ సెంటర్స్కి వర్క్ చేసుకోవచ్చు, మీరు ఏదైనా రిసెప్షనిస్ట్గా చేసుకోవచ్చు. ఇట్లా మీ డిపెండ్స్ అపాన్ వాట్ ఆపర్చునిటీ కమ్స్ టు యూ అది చేసుకోండి. మీకు వేర్ హౌస్ జాబ్స్ ఉంటాయి, చాలా జాబ్స్ ఉంటాయి, మీకు యూనివర్సిటీలో కూడా జాబ్స్ ఉంటాయి. సో అవి కూడా చూసుకోండి, అక్కడ కూడా ఛాన్సెస్ ఉంటాయి మీరు జాబ్ చేసుకోవడానికి పార్ట్ టైమ్స్. అండ్ అంతేకాకుండా మీరు వాకిన్గా వెళ్ళి కూడా మీరు రెజ్యూమ్స్ ఇచ్చి కూడా మీరు అడగవచ్చు. సూపర్ మార్కెట్స్, ఫ్యూయల్ స్టేషన్స్, ఏదైనా షాప్ సూపర్ మార్కెట్స్, ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ ఇట్లాంటి వాటికి వెళ్ళేసి రెజ్యూమ్ ఇచ్చి మీరు వాళ్ళని అడగొచ్చు అనమాట, నాకు ఇక్కడ వేకెన్సీ ఉంటే చెప్పండి అని చెప్పి. కాబట్టి దానికి ఒక ప్రాపర్ రెజ్యూమ్, మీకు ఏమైనా ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉంటే ఆల్రెడీ, మీకు ఇన్ కేస్ ఇండియా షాప్ ఉన్నా లేకపోతే మీరు ఏమైనా మీ పేరెంట్స్కి ఏదైనా బిజినెస్ ఉంటే దాన్ని మీరు సపోర్ట్ చేసినా, మీ కస్టమర్ సర్వీస్ స్కిల్స్ బాగున్నాయి అన్నట్టుగా మీరు ఒక రెజ్యూమ్ చేసుకొని వెళ్ళింది అనుకోండి, మీరు స్టూడెంట్ కాబట్టి డెఫినెట్గా ట్రైనింగ్ ఇస్తే సెట్ అవుతారని వాళ్ళకి తెలుసు, వాళ్ళు డెఫినెట్గా జాబ్స్ ఉంటే చెప్తారు. ఇంకా నేను ఇవన్నీ ఒక ఎంప్లాయర్ దగ్గర పనిచేయడం ఎందుకు, నేనే నా పని చేసుకుంటా అనుకుంటే కూడా నువ్వు చేసుకోవచ్చు. ఎట్లా అంటే, ఇప్పుడు ఫుడ్ డెలివరీస్, ఊబర్ డ్రైవర్ లాగా ఇలాంటి జాబ్స్ కూడా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు జూలై నుంచి ఏం చేసిందంటే, జూలై 1st నుంచి అప్పుడు 20 అవర్స్ ఉండేది, ఇప్పుడు కాస్త 24 అవర్స్ చేసిండు, అన్లిమిటెడ్ అవర్స్ తీసేసిండు. సో ఇది కొంచెం డిసప్పాయింట్ అయ్యే టాపిక్ అయి ఉండొచ్చు మీకు, బట్ ఈ 24 అవర్స్ని మీరు ఎంత వ్యాలిడ్గా యూజ్ చేసుకుంటారు అనేది మీరు చూసుకోవాలి. ఇప్పుడు మనం పార్ట్ టైం జాబ్స్ ఎలా సర్చ్ చేసుకోవాలి, ఏ జాబ్కి యావరేజ్గా ఎంత అమౌంట్ వస్తుంది, ఎలాంటి అకౌంట్స్ ఓపెన్ చేసుకోవాలి ఏ జాబ్స్కి అనేది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు జాబ్స్ అప్లై చేసే ముందు మీకు ఒక బ్యాంక్ అకౌంట్ అయితే తీసిపెట్టుకోవాలి బ్యాంక్లో అమౌంట్ రావడానికి. సెకండ్ థింగ్, మీరు చేసే జాబ్స్ టీఎఫ్ఎనా ఏబిఎనా అనేది మీరు చూసుకోవాలి. ఫస్ట్ టీఎఫ్ఎన్ అంటే ఏంటంటే ట్యాక్స్ ఫైల్ నెంబర్. ఈ టీఎఫ్ఎన్ ఏంటంటే జస్ట్ లైక్ కైండ్ ఆఫ్ పాన్ కార్డ్, ఇండియాలో పాన్ కార్డ్ ఎలానో మనకి ఇక్కడ టీఎఫ్ఎన్ అట్లా అనమాట. ఇప్పుడు మీకు టీఎఫ్ఎన్ నెంబర్ ఉంటేనే మీరు జాబ్ చేసినాక ఆ ట్యాక్స్ అంతా ఆ నెంబర్లోకి ఫైల్ అవుతుంది. సో అది ట్యాక్స్ ఫైల్ నెంబర్, అట్లా మీకు డెఫినెట్గా కావాలి. లైక్ ఇప్పుడు కస్టమర్ సర్వీస్ జాబ్స్ అనుకోండి, మీకు పర్ అన్ యావరేజ్ 21 to 40, 30, 40 డిపెండింగ్ అపాన్ వీక్ డే, వీకెండ్స్ అలా మీకు చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే సూపర్ యానివేషన్. ఇప్పుడు సూపర్ యానివేషన్ అంటే ఏంటంటే, మీరు జాబ్ చేసిన అంత టైం కూడా మీ జాబ్ చేసిన అమౌంట్లో నుంచి కొంత అమౌంట్ సూపర్ అని చెప్పి కట్ అవుతుంది, రిటైర్మెంట్ అమౌంట్ లాగా మీకు తర్వాత రిటర్న్ వస్తుంది. నేను రిటైర్మెంట్ వరకు ఆస్ట్రేలియాలో ఉండా నేను సూపర్ కట్టానంటే కుదరదు, అది మ్యాండేటరీగా అది కట్ అయిపోతుంది. మీరు వెళ్ళేటప్పుడు రిటర్న్ క్లెయిమ్ చేసుకోవచ్చు, మీరు కంప్లీట్గా ఆస్ట్రేలియా నుంచి వెళ్ళిపోతున్నప్పుడు మీరు మొత్తం అమౌంట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ సూపర్ నేను అప్లై చేసుకోవాలి అమ్మో మళ్ళీ ఇదేంటి అని అట్లా మీరేం స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు జాబ్ చేసే కంపెనీ వాళ్ళది కూడా సూపర్ ప్రొవైడ్ చేస్తారు, మ్యాండేటరీ ఒక సూపర్ అకౌంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, మీరు దాంట్లో సైన్అప్ చేసుకుంటే సరిపోతుంది. మీ ఓన్గా మీరు చేసుకుంటే జాబ్ అంటే లైక్ ఫుడ్ డెలివరీస్ ఇలాంటి జాబ్స్ ఏమైనా చేసుకుంటున్నప్పుడు మీకు ఏబిఎన్ నెంబర్ కావాలి. ఏబిఎన్ నెంబర్ అంటే ఏంటంటే ఆస్ట్రేలియన్ బిజినెస్ నెంబర్, ఇది మీరు సెటప్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఫుడ్ డెలివరీస్ లేకపోతే ఊబర్ డ్రైవర్ ఇలాంటివి చేసే వాళ్ళకి వీకెండ్స్ చాలా బిజీ ఉంటుంది అనమాట. సో అప్పుడు మీరు యావరేజ్గా 30, 40, 50 పర్ అవర్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. అదే ఒకవేళ మీరు వీక్ డేస్ అయితే అట్లీస్ట్ 20, 30, 35 పర్ అవర్ లాగా కూడా ఎర్న్ చేసుకోవచ్చు, డిపెండింగ్ అపాన్ ద బిజీ. ఇండియన్ డ్రైవర్స్ లైసెన్స్ యూజ్ అవుతుంది వచ్చిన కొన్ని డేస్ వరకు. డెలివరీ, ఫుడ్ డెలివరీస్ ఇలాంటి వాటికి మీరు సైన్అప్ చేసుకోవాలనుకున్నప్పుడు మీకు నేషనల్ పోలీస్ చెక్, మీ పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం ఇలాంటివన్నీ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు వన్స్ వీడియో అంతా చూసిన తర్వాత డిస్క్రిప్షన్ కూడా క్లియర్గా చూడండి, అన్ని డీటెయిల్స్ ఇస్తాను నేను. ఇక్కడ చాలా డెలివరీ యాప్స్ ఉంటాయి లైక్ డోర్ డాష్, ఊబర్ ఈట్స్, మెన్యూలాగ్. అండ్ ఇప్పుడు జాబ్స్ ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కస్టమర్ సర్వీస్ జాబ్స్కి ఏంటంటే ఒక్కొక్క కంపెనీకి వాళ్ళ ఓన్ పోర్టల్స్ ఉంటాయి, దాంట్లో మనం సైన్అప్ అయిపోయి దాంట్లో ఉన్న జాబ్స్లో ఏదైనా మనకు నచ్చితే దాన్ని అప్లై చేసుకోవాలి. అదర్వైజ్ ఇంకా చాలా కస్టమర్ సర్వీస్ జాబ్స్ ఉంటాయి, వాటికి మీరు అప్లై చేసిన తర్వాత మీకు సీక్ ఇలాంటి పోర్టల్స్ ఉంటాయి కస్టమర్ సర్వీస్ జాబ్స్కి కూడా. అలాంటప్పుడు మీరు కింద వాళ్ళు ఫోన్ నెంబర్స్ ఇస్తారనమాట, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫర్దర్ ఇష్యూస్ ప్లీజ్ కాంటాక్ట్ అని. అలాంటి వాళ్ళకి మీరు కాల్ చేశారనుకోండి, నేను ఆల్రెడీ జాబ్ అప్లై చేసిన, ఇంట్రెస్ట్ ఉంది అందుకే నేను మీకు కాల్ చేసిన అని చెప్పి చెప్తే వాళ్ళు మీ ప్రొఫైల్ చూస్తే ఛాన్సెస్ ఉంది అండ్ దాన్ని కంపెనీకి పంపే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో అది కూడా మీకు యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇంతేకాకుండా మీకు ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, మెయిన్గా ఇది ఇక్కడ ఆస్ట్రేలియాలో రిఫరెన్స్ చాలా ఎక్కువ కన్సిడర్ చేస్తారు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, చేసే కంపెనీలో ఏదన్నా జాబ్ ఉంటే మిమ్మల్ని రెఫర్ చేయమని అడగండి. సో రెఫరెన్స్కి ఇక్కడ వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు కూడా మీకు హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దీని గురించి ఇక్కడ ఈ వీడియో కింద కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేస్తాను.
ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఐల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై.